हेलो गुड मॉर्निंग फ्रेंड्स वेलकम बैक टू माय चैनल श्रुति वरंगल अंदर इला बहुत मेमैते चाला बहुत कन्नय वाल स्कूल चिल्ड्रन्स डे सेलिब्रेशन कदा वाट पिल्लल्नी रेडी चेयाली वीडियो अयिते कंटिन्यू अवुतुंदी चूसेयंडी पिल्ललिद्दरू इप्पुडैते टिफिन चेस्तुन्नारु टिफिन चेसाक अयिते पिल्लल्नी रेडी चेस्तानु पिलिदरू फ्रेश इकडे टिफिन अस्तर टिफिन चसाकते वालों रेडी चस्ता माला ड्रेस मीद अंत पड़ेकटारे वालकते फस्ट टिफिन पटेशा इकडे बाबाई कन्या की लुंगी कड़ती वाड़ की सैट अवे इकडे ने आशुपापन रेडी चुनाव వాడి షర్ట్ కోసం అంటే ప్లేన్ ఉండాలంట షర్ట్ అంటే నేను బయట చూసినవి బాగా లేవు అందుకని చెప్పేసి ఇంట్లో ఒకటి ఉంటే అది ఐరన్ చేయమని చెప్పేసి బావకు నాకు కొంచెం డిస్కషన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి బావ ఇంకో షర్ట్ ఉందేమో అని చెప్పేసి చూస్తున్నాడు అదేమో దొరకలేదు ఇక్కడ వచ్చేసి కన్నయ్యకైతే లుంగి కట్టేసి పక్కన కూర్చోబెట్టాడు ఇక్కడ ఆశుపాపని అయితే రెడీ చేస్తున్నాను इकड़े बाव पंच मल्ला इपी मल्ली कटे कन्नयकते इक लाला वनते मतलब सर्दमे आईपोई इधे ने टवल दसमें नैन स्टिकर्स उठाई कदा अवैसे स्टिचिंग सेवते मार्निंगे स्टिचिंग से अला इला कुछ पेटे मुझे पंचला ने स्टिचा अभी बाग सैटी वाड़कते తొందర కూడా అయిపోయింది మళ్ళీ తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి దానికైతే ఎప్పటికి ఉండేలాగా స్టిక్కర్ అయితే కట్టేసాను ఇక్కడ చూడండి బావ ఇలా లుంగి ఇలా పైకి అనుకో అని చెప్పేసి ఇలా కట్టుకో అని చెప్పేసి చెప్తున్నాడు ఫైనల్లీ ఆశుపాప అయితే ఇలా రెడీ అయింది రెడీ అయ్యాక అయితే ఇద్దర్ని కూడా పిక్స్ దింపాను కొన్ని అయితే అవైతే లాస్ట్ లో ఎండ్ చేస్తాను వీళ్ళ డాన్స్ అన్నీ కూడాను లాస్ట్ లో ఎండ్ యాడ్ చేస్తాను నేను అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదన్నమాట వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ తీశాను పిల్లలిద్దరూ కూడా ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చారు నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఆశు పాపకి అయితే ఒక గిఫ్ట్ వచ్చిందట అది కూడా చూపిస్తాను లంచ్ తర్వాత అయితే చూపిస్తాను చూసేయండి వంట అయితే ఇక్కడ వచ్చేసి కర్రీ వచ్చేసి బెండకాయ టమాటా వండుతున్నాను పక్కనే రైస్ అవుతుంది మాకైతే బ్రౌన్ రైస్ అయితే కడిగి పెట్టేసాను ఇక్కడ కడిగి పెట్టాను లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది బావ అయితే ఆఫీస్ కి వెళ్ళిపోయాడు ఆశుకు అయితే వచ్చిన గిఫ్ట్ అయితే ఇదన్నమాట ఇది వచ్చింది ఇది వచ్చేసి రన్నింగ్ లో వచ్చిందంట రన్నింగ్ అంటే రన్నింగ్ లో అంటే రన్నింగ్ చేస్తూ వెళ్లి బిస్కెట్ తిని రావాలంట అలా చేస్తే ఆశుకైతే గిఫ్ట్ వచ్చిందట ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యకైతే పిల్లలిద్దరూ కూడా పడుకున్నారన్నమాట ఇక్కడ బాపు అనుకోకుండా వచ్చాడన్నమాట వాళ్ళనైతే పడుకున్న వాళ్ళని లేపుతున్నాడు మా బాపుకైతే వాళ్ళు లేవండి అసలు ఉండడన్నమాట రాగానే లేపుతున్నాడు ఆశు అయితే అయినా కూడా లేవలేదు కన్నయ్య లేసి బాపుతో అయితే కొద్దిసేపు అలా స్పెండ్ చేశాడు ఇక్కడ చూడండి ఇలా లేపుతున్నాడు బాపు
ఆమె ఇంత లేపినా అసలు ఆశ అయితే లేవట్లేదు, చూస్తుంది మళ్ళీ పడుకుంటుంది. ఇక పడుకొనిలే అని చెప్పేసి లాస్ట్కు అలానే వదిలేసి కన్య అయితే లేచి బయటకు వచ్చేసాడు. ఆశ అయితే అక్కడే పడుకుంది. ఎంత లేపినా లేవట్లేదు, అంటే మార్నింగ్ లేస్తుంది కాబట్టి కొంచెం ఆమె అలసిపోయింది అన్నమాట, అందుకని చెప్పేసి పడుకుంది. అందుకే వదిలేసాము. ఈవినింగ్ స్నాక్ ఏది లేదని చెప్పేసి బాబుకి అయితే తినడానికి ఇలా ఇవైతే చేసి ఇచ్చాను. ఇది ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది, కావాలంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే నేను ఫోన్ చేసి చెప్పిన. ఇవి చెప్పలే కానీ బాబాయికి అయితే అంటే మొత్తం కావాలంటాను అనమాట. ఇవైతే టీ అలాగే స్నాక్స్ అయితే ఇచ్చాను బాబుకి, అంటే 2 లక్షల వరకు టీ తాగి స్నాక్స్ తినేసి బాబు అయితే కన్నయ్యను తీసుకొని ట్యూషన్లో దింపి అటు నుంచి అటు వెళ్ళిపోతాడనమాట. ఇక్కడైతే బాబు అయితే వెళ్తున్నాడు. వెళ్ళాక మేమైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర అందరం కూడా ఇలా పిక్స్ దిగేసి కొద్దిసేపు అయితే అలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేశాము. ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర గ్రేప్స్ చెట్టు కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూసేయండి. ఇక్కడ వచ్చేసి మేమైతే గ్రేప్స్ తెంపుకొని చూపిస్తాను చూసేయండి. ఇవైతే తెంపాను నేను, తెంపి తినకుండా మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అందరం కూడా అలా గ్రేప్స్ తినుకుంటూ, అలాగే అక్క జామకాయలు కూడా తెంపిందన్నమాట. జామకాయలు తెంపేసి అందరికీ కట్ చేసి ఇస్తే అందరం కూడా తినుకుంటూ అలా మాట్లాడుకుంటూ అక్కడే కలిసేపు అయితే టైం స్పెండ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఒకరోజు మొత్తం కూడా గ్రేప్స్ చెట్టునంతా వీడియో తీయాలని చెప్పేసి అక్కతో అయితే మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ వచ్చేసి జామకాయ కూడా తెంపి అక్క కట్ చేసి ఇస్తే తింటున్నాను. జామ చెట్టు అలాగే గ్రేప్స్ చెట్టు చూపిస్తాను చూసేయండి. చూడండి గ్రేప్స్ చెట్టు అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ ఆవు కనిపిస్తున్నాయా. ఇక్కడైతే గ్రేప్స్ బ్లాక్ పండి ఇక్కడ ఉన్నాయి, అవి జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా కాయలు కాసాయి కానీ అవి అందడం లేదని చెప్పేసి తెంపలేదు. ఇక్కడ వచ్చేసి పక్కన జామ చెట్టు ఉంటుంది, జామ చెట్టు బాగా పెద్దగా ఉంటుంది, కాయలు కూడా బాగా కాస్తాయి. అవి కూడా వీడియో చూపిద్దామని చెప్పేసి తీసి చూపిస్తున్నాను. టేస్ట్ ఉంటాయి పండ్లు అయితే అంటే నాకంటే బాగా నచ్చుతాయి. అది పచ్చిగానే ఉంది కదా పండుగ ఉండేది. అయ్యో ఈ వీడియో ఇదక్క, అయ్యో చెట్టు అమ్మ ఏది ఆకులే ఆగు నగ్గు ఇక్కడ కట్టే కావాలరా ఊపు అక్క. ఇప్పుడు ఊపు అయ్యా చూపెట్టు. దిస్ ఇస్ గోవా, టేస్టీ గోవా. దిస్ ఇస్ గోవా, టేస్టీ గోవా. అరే ఇంకా ఉండే ఎక్కడ ఉండే పండ్లు ఉండరా. గ్రేప్ చెట్టు అయితే అక్క వాళ్ళ ఇంటి పైన మొత్తం కూడా బారింది. ఒకరోజు మొత్తం వీడియో తీసి మీకైతే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను తమ్ముడు అయితే వచ్చాడు, అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేసరికి అయితే తమ్ముడు వచ్చాడు. బాబు కోసం చేసిన స్నాక్స్ ఉంటే ఆశ పాప అయితే వాడికి తినిపిస్తుంది అనమాట. తిని మామయ్య తిని మామయ్య అని చెప్పేసి తినిపిస్తుంది. వాడికి కూడా బాగా నచ్చాయి అని చెప్పేసి వాడు కూడా మాట్లాడుతున్నాడు. వాడికైతే టీ పెట్టేసి నేనైతే ఇక్కడ చపాతి పిండి అయితే కలుపుతున్నాను నైట్ కోసం. అయితే ఇక్కడ ఆశ పాప తింటుంది. ఇక్కడ వచ్చేసి చపాతి పిండి కలిపి పెట్టాను. తమ్ముడు వెళ్ళిపోయాక అయితే నేనైతే చపాతీలు చేసుకున్నాను. చపాతీలు చేసుకొని నేనైతే డిన్నర్ చేశాక ఆశ పాపకైతే రైస్ పెట్టేసి పెరుగన్నం వేసి తినిపించాను. చూడండి ఇక్కడైతే చపాతీలు చేశాను. ఇదైతే నా డిన్నర్ ప్లేట్. నా డిన్నర్ కంప్లీట్ అయ్యాక ఆశ పాపకైతే పెరుగన్నం తినిపిస్తున్నాను. అంటే నేను తినేటప్పుడు తినను అంది, స్నాక్స్ తింది కదా ఈవినింగ్కి, అందుకని చెప్పేసి కొంచెం లేట్గా తింటా అని చెప్పేసి అంటే ఆశ పాపకైతే నేను తిన్నాక ఆశ పాపకైతే తినిపించేశాను. ఆశ పాపకి తినిపించాక కన్నయ్యని తీసుకొచ్చాక కన్నయ్యకి తినిపించేసి బావ వచ్చాక, అంటే బావ హైదరాబాద్కి వెళ్ళాడనమాట అందుకని చెప్పేసి లేట్ అయ్యింది. బావ వచ్చాక బావకు కూడా చపాతి అలాగే కొంచెం రైస్ ఉంటే అది పెట్టేసి బావ కూడా డిన్నర్ చేశాక నేనైతే పనులు కంప్లీట్ చేసుకున్నాను. బావ కూడా డిన్నర్ అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ డిన్నర్ కంప్లీట్ అయ్యాక అయితే నేను బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కిచెన్ అంతా కూడా నీట్గా సర్దేసి పెట్టుకున్నాను. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. Thank you.
Thank you for watching this video.